చంద్రబాబు అవినీతిని దాచేందుకు, అలాగే జగన్ గారి ప్రభుత్వం మీద బురద జల్లేందుకు ఒక యెల్లో మీడియా రెడీ అయిపోయింది, ఒక యెల్లో మీడియా టీము రంగంలోకి దిగింది అనేది వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్లు. అయితే ఇప్పుడు దాని మీదే ఒక వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ఏంటి ఆ యెల్లో మీడియా, ఏ అవినీతిని దాచేస్తుంది, ఏ అవినీతిని, చంద్రబాబుకు సంబంధించిన అవినీతిని దాచేసి ప్రభుత్వం మీద జగన్ గారి మీద బురద జల్లుతుంది అనే దాని మీద ఇప్పుడు ఒక ఆసక్తికరమైన, ఆయన అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ రకమైన కామెంట్లు చేశారు. అయితే ప్రధానంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లో భారీ మెజార్టీ సాధించి విజయం సాధిస్తుంది అని ఒక ధీమా వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కోరడం. అయితే జగన్ గారి సంక్షేమ పథకాలకు సంబంధించి, ఆయన విడుదల చేసిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యెల్లో మీడియా రాస్తున్న అవాస్తవాలను ఎవరూ పట్టించుకోవద్దు, ఇదంతా చంద్రబాబు గారి అవినీతిని కప్పేసేందుకు, అవినీతిని దాచేసేందుకు, ఈ అంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకు సంక్షేమ పథకాలలోని లోపాలు లేకపోయినా లోపాలను ఎత్తి చూపించి ప్రజలను మభ్యపెట్టే దిశగా యెల్లో మీడియా ప్రచారం చేస్తుంది అనేది ఆయన ప్రధానంగా మాట్లాడిన మాట. అయితే ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఎన్నికల ఇచ్చిన హామీలు, నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోను నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎలాంటి ఇది లేదు. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. అమ్మఒడి పథకం కింద 6400 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక చంద్రబాబు, ఆయన పచ్చి మీడియా చంద్రబాబుతో కలిపి ఆయన పచ్చి మీడియా అసత్య ప్రచారాలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనేది బొత్స గారు చేసిన ఆరోపణ. అంటే అమరావతిలో ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు గారు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పిపుచ్చుకోవడంతో పాటు ఇప్పుడు నానా తెప్పలు పడుతూ, అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నానా తెప్పలు పడుతూ నానా ఇది అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ గారి మీద బురద జల్లుతున్నారు. రాయలసీమలో, అలాగే రాయలసీమ ఉత్తరాంధ్ర వెనకబాటుకు చంద్రబాబు గారే పూర్తి కారణం, ఆయనే బాధ్యత వహించాలి. చంద్రబాబు చేసిన తప్పులను జగన్ సరిదిద్దుతున్నారు అని చెప్పి బొత్స గారు చెప్పడం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు తన బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు అమరావతి ఉద్యమం చేస్తున్నారనేది కూడా బొత్స విమర్శించారు. ఇప్పటికే వైసీపీ నేతలు మొదటి నుంచి విమర్శిస్తున్నారు. అయితే ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, చంద్రబాబు గారి అవినీతిని దాచేసే ప్రయత్నం ఏ యెల్లో మీడియా చేసినా ఖచ్చితంగా జగన్ గారు మాత్రం వెనకాడరు. మొత్తం అవినీతిని బయటికి తీసి ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు గారు చేసిన అన్ని తప్పులను కూడా ప్రజలకు తెలియజేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అదే పనిలో ఉన్నారని చెప్పి బొత్స గారు చెప్పడం జరిగింది. చూద్దాం మరి దీనికి సంబంధించి మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. నిజంగా చంద్రబాబు అవినీతిని 2 పేపర్లు 2 పత్రికలు యెల్లో మీడియా ఆయన్ని దాచే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. స్టేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.